రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని ఎందుకు వాడతాయి? తమ పార్టీ ప్రమోషన్ కోసం, తమ పార్టీ మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడం కోసం అదే సోషల్ మీడియాలో, లేదు ఏమన్నా తప్పుడు ప్రచారం చేసేదాన్ని ఐడెంటిఫై చేసి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటం, కొన్ని కొన్ని అది మంచి పని, అట్లాంటివి చేయడం వరకు తప్పులేదు. కానీ క్రమంగా ఇప్పుడు రూటు మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎదుటోళ్ల మీద దుష్ప్రచారం తప్పుడు ప్రచారం చేయడం వరకు వెళ్ళింది. అదే ఒక తప్పు అనుకుంటే సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్స్ ఇచ్చిందంట. లోకేష్ పాదయాత్ర వలన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాకి ఏం పనిది? ఒకవేళ కంప్లైంట్ పెట్టుకుని సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దాంట్లో ఇదిగో లోకేష్ పాదయాత్ర వల్ల ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చి రావడం ఏంటి? ఇల్లెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది? ఎమ్మెల్యేలు ఏమైపోయారు? మంత్రులు ఏమైపోయారు? నాయకులు ఏమైపోయారు? సోషల్ మీడియా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఇదేదో వింతగా అనిపించట్లేదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అంశం.